ఎక్కడ ఏం ఉన్నా పర్లేదు, కానీ పక్కలో బల్లెం ఉండకూడదు. పిఠాపురం సీటును టీడీపీ నేత నుంచి లాక్కుని పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తన గెలుపు బాధ్యతను ఆ టీడీపీ ఇన్ఛార్జి వర్మ చేతిలో పెట్టడమే ఇప్పుడు అతిపెద్ద టాస్క్ గా మారింది. వర్మ ముంచుతాడో తేల్చుతాడో అన్న భయం పవన్ కళ్యాణ్ వెంటాడుతోంది. పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జి వర్మపై జనసేనలో రోజు రోజుకు అనుమానం పెరుగుతోంది. పిఠాపురంలో తన గెలుపు బాధ్యతను వర్మపై పవన్ కళ్యాణ్ ఉంచిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం చూస్తే టీడీపీ స్టాండ్లో ఆశించిన స్థాయిలో పవన్ కు మద్దతుగా చేయడం లేదని జనసేన నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అలాగని ఈ విషయాన్ని ఇప్పుడు బయటకు మాట్లాడే పరిస్థితి లేదు. మరోవైపు ఎన్నికలకు ఇక రోజులే మిగిలి ఉన్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పవన్ గెలవడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. దీంతో జనసేన నాయకులు కార్యకర్తల్లో కలవరం మొదలైంది. ఈ దఫా కూడా పవన్ గెలవకపోతే ఇక శాశ్వతంగా ఆయనకు రాజకీయ సమాధి కట్టినట్టే అనే చర్చకు తెరలేచింది. పవన్ వైసీపీ అభ్యర్థి వంగా గీత ఓడిస్తుందనే మాట కంటే వర్మ కొంప ముంచుతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. జనసేనకు వ్యతిరేకంగా చేయాలని వర్మ ఎక్కడా చెప్పడం లేదు. అయితే జనసేనకు రక్తం పూసుకుని వర్మ చేయడం లేదని టీడీపీ శ్రేణులు గుర్తించారు. వర్మ మనసెరిగి టీడీపీ నాయకులు కార్యకర్తలు నడుచుకుంటున్నారని జనసేన నాయకులు అంటున్నారు. అందుకే పవన్ గెలిపించాలని పట్టుదలతో వర్మ చేయడం లేదని జనసేన నాయకులు వాపోతున్నారు. పవన్ గెలిస్తే శాశ్వతంగా జనసేన సీటు అవుతుందనే భయం టీడీపీ శ్రేణుల్లో ఉంది. అందుకే జనసేన కోసం మనమెందుకు చేయాలనే ధోరణి టీడీపీ నాయకులు కార్యకర్తల్లో కనిపిస్తోంది. అందుకే క్షేత్రస్థాయిలో ఏదో తేడా కొడుతుందనే ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జనసేనకు పార్టీ నిర్మాణం లేదు. దీంతో పూర్తిగా వర్మపై ఆధారపడాల్సిన పరిస్థితి. వర్మ మాత్రం కూల్ గా ఏదో చేస్తున్నానంటే చేస్తున్నా అనే లెవెల్లో ఆయన నడుచుకుంటున్నారు. ఇలాగైతే ఏమవుతుందో అనే భయం జనసేన నేతలను వెంటాడుతోంది. వర్మ మనస్ఫూర్తిగా పవన్ గెలుపు కోసం పనిచేయకపోవడం వల్లే సానుకూల రాజకీయ వాతావరణం కనిపించడం లేదని జనసేన వాపోతుంది.